హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పొన్యాండ్ సెల్వన్ పార్ట్ టూ మూవీ రివ్యూ ఆయన సినిమా చేసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పార్ట్ వన్తో పోల్చుకుంటే పార్ట్ టూ అనేది కొంచెం బెటర్ ఆయన ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ పార్ట్ వన్ ఎండింగ్లో జయం రవి తన రాజ్యానికి తిరిగి వస్తుండగా తన మీద పాండ్యాస్ అటాక్ చేస్తారు అండ్ అప్పుడు ఒక ముస్లామిడి వచ్చి జయం రవిని కాపాడుతుంది అసలు ఆ ముస్లామ ఎవరు లైక్ విక్రమ్ జయంరావు ఇద్దరు వాళ్ళ రాజ్యాంగ వచ్చిన తర్వాత ఏం జరిగింది అండ్ ఫైనల్గా రాజు ఎవరు అయ్యారు అనేది మిగతా స్టోరీ అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైక్ ఫస్ట్ వన్ లైక్ పార్ట్ వన్ మూవీ మనం చూస్తుంటే కనుక లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ క్యారెక్టర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంటాయి ఆ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ అనేది మనకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెహమాన్ బ్యాక్ స్టోరీ మనకు తెలియదు దాని తర్వాత ఐశ్వర్యరాయ్ బ్యాక్ స్టోరీ మనకు తెలియదు అండ్ విక్రమ్ నాజర్ని ఎందుకు చంపాడు అని చెప్పి మనకు అర్థం కాదు అండ్ పాండ్యా స్టోలాస్ మీద ఎందుకు రివెంజ్ తీసుకుంటున్నారు అని చెప్పి మనకు అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి అండ్ లైక్ సప్లాట్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విక్రమ్ ఐశ్వర్యరాయ్ ఫేస్ ఆఫ్ అవుతాయి ఎలా ఉంటుంది అండ్ ఫైనల్గా రాజు ఎవరయ్యారు అండ్ జయం అండ్ రెహమాన్ వాళ్ళ మదర్ తను రాజు అవుతాడంటే వాళ్ళ మదర్ వద్దంటుంది ఎందుకు ఇలా చాలా క్వశ్చన్స్ అనేది పార్ట్ వన్లో ఉన్నాయి బట్ ఈ పార్ట్ టూకి వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ సినిమాలో దొరికాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజు ఎవరయ్యారు అండ్ ఆ ముస్లామిడు ఎవరు అండ్ ఆ ముస్లామికి ప్రకాష్ రాజ్కి అసలు సంబంధం ఏంటి అండ్ విక్రమ్ ఐశ్వర్య కలిస్తే ఏమవుతుంది అండ్ విక్రమ్ నాజర్ గారిని ఎందుకు చంపేశాడు అండ్ శరత్ కుమార్కి తన వైఫ్ విలనని చెప్పి ఐడెంటిటీ తెలిసిందా లేదా అండ్ త్రిష ఆ రాజ్యాన్ని కాపాడిందా లేదా అండ్ ఐశ్వర్య రాజ్యం మొత్తాన్ని కూలు కొట్టిందా లేదా ఇలా అన్ని క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సప్లాట్ అనేది ఈ సినిమాలో పే ఆఫ్ అయింది దాంతో ఈ మూవీ అనేది మనకు కొంచెం కనెక్ట్ అవుతుంది అండ్ పార్ట్ వన్లో మనం చూసినప్పుడు చాలా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తుంటాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ సినిమాలో దొరికాయి అండ్ ఇంకొక పెద్ద ప్లేస్మెంట్ ఏంటంటే లైక్ ఫస్ట్ పార్ట్లో చెప్పిన ప్లేస్ పాయింట్స్ లైక్ ఆల్ ది లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ విక్రమ్ కానీ ప్రభు కానీ రాయ్ కానీ త్రిషా కానీ శోభిత కానీ జ జయరామ్ కానీ పార్తిబన్ కానీ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది యాక్షన్ సీక్వెన్స్ బాగుంది లైక్ ఈ మూవీ ఈ పార్ట్ వన్తో పోల్చుకుంటే పార్ట్ ఎంత బెటర్ అయిందంటే స్టోరీ లైక్ ఇందాక చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అన్ని క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ దొరకడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది ఒక స్టోరీ అనేది ఎండ్ అవుతూ వచ్చిందనమాట ఒక ముగింపు దశగా వచ్చింది అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఏఆర్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ లైక్ ఏ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు ఒక్క సాంగ్ కూడా మనకి ఎక్కదు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి మనం ఇంకా బెటర్ స్టఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అండ్ పా అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే పార్ట్ వన్తో పోల్చుకుంటే పార్ట్ టూ అనేది చాలా బెటర్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరీ లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ ఫస్ట్ పార్ట్లో ఓపెన్ చేసిన స్లప్ లాట్స్ అన్నీ ఈ మూవీలో క్లోజ్ అయిపోయి ఓపెన్ చేసిన ప్రతి స్టోరీ అనేది ఇందులో ఎండ్ అయిపోయింది అండ్ చిన్న డిస్క్లైమర్ నేనైతే చియాన్ విక్రమ్కి చాలా పెద్ద ఫ్యాన్ బట్ ఆ క్యారెక్టర్ అనేది నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే నేను చెప్తే మీకు స్టోరీ లీక్ అయిపోతుంది బట్ అయినా సరే చెప్పాల్సి వస్తుంది అదేంటంటే విక్రమ్ గారి క్యారెక్టర్ చనిపోతుంది అనమాట సో నేను అదే చెయ్యాను విక్రమ్ ఫ్యాన్ నేనైతే హట్ అయ్యాను మీరు ఎవరైనా విక్రమ్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఇది కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే పార్ట్ వన్తో పోల్చుకుంటే పార్ట్ అనేది చాలా బెటర్ అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఈ సినిమా చూసే ముందు ఒక్కసారి పార్ట్ వన్ మూవీ చూడండి దాంతో మీకు అర్థమవుతుంది లేదు అంటే పొన్నీ సెల్వన్ పార్ట్ వన్ ఆ స్టోరీ కూడా ఒకసారి చదవండి యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి దాంతో మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వరు అండ్ ఓవరాల్ ఇందాక చెప్పినట్టు పాట వన్తో పోల్చుకుంటే పాటు అనేది చాలా బెటర్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కానివ్వండి కింద కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ